हेलो फ्रेंड्स, दिस इज नागवंशी कृष्ण। మొత్తానికైతే మాత్రం సడలింపు బాగా చేశారండి। ఫస్ట్ వైన్స్ ని బాగా సడలింపు చేశారు, చాలా చాలా ఆనందంగా ఉంది। ఇకపై ఎవరు కూడా కరోనాకి సంబంధించిన పాటలు గాని పద్యాలు గాని కవితలు గాని వీడియోలు గాని ఏవి పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ పెట్టినంతా కూడాను స్టే హోమ్ స్టే సేఫ్ అని చెప్పడం కోసం పెట్టారు। ఇప్పుడు ఏమను పెడతారు ఏమను పెడతారు స్టే హోమ్ స్టే సేఫ్ అని పెడతారా? సో ఆ మీనింగ్స్ వచ్చే పాటలన్నీ కూడా ఆపేసేయండి। ఎంతో అవేర్నెస్ కోసం చెప్పి ఎంతో మంది కళాకారులు గొప్ప గొప్ప వాళ్ళు సినీ నటులు తర్వాత చార్టబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు, బట్ ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు దీనివల్ల। ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు చేసిన కంట్రోల్ అంతా కూడా ఒక్కసారిగా సర్వనాశనం అయిపోయినట్టే బానే ఉంది। ఇదేదో మరొకటి ఏంటంటే దీనివల్ల జరిగే ప్రాబ్లమ్స్ చాలా ఘోరంగా ఉంటాయండి। ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటే అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ ఇష్యూ కోసం కొంచెం ఆలోచించాలి మనం। మెడికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హెల్త్ ఇష్యూస్ వస్తే వాటి నుంచి కాపాడుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, అంతే తప్ప ఇంకో కారణం కాదు। తాగి తందనాలు ఆడడానికి ఇవ్వట్లేదు డబ్బులు। కొన్ని కొన్ని వీడియోస్ చూశాను నేను, కొంతమంది గురించి తెలుసుకున్నాను, ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు। ఇంట్లో ఉన్న డబ్బుల్ని దొంగతనం చేసేసుకొని మరీ తీసుకొని వెళ్ళిపోయి తాగేస్తున్నారండి। సో మొత్తానికైతే మాత్రం ఇంతవరకు చేసిన కంట్రోల్ అంతా కూడా నాకు తెలిసి సర్వనాశనం అయిపోయినట్టే, కాబట్టి ఇకపై ఎప్పుడూ కూడా ఇలాంటి పాటలు పెట్టకండి। మరొకటి, లాక్డౌన్ సడలింపులు చేస్తాము లేకుంటే లాక్డౌన్ ఇంకా పెంచుతాము అనకండి, పోతే పోయింది, మొత్తం అందరం ఒకేసారి పోతాం, పోక తప్పదు, ఈరోజు రేపో ఎట్లయినా పోవాల్సిందే, కాబట్టి అట్లనే పోతాం, బాధ ఏం లేదు। కాకపోతే అనాథలుగా పోవాల్సి వస్తుంది, ఇప్పుడు తాగుతారు, తాగి రోడ్డు మీద పడిపోతారు, పడిన ప్లేస్లోని ఏమైనా వైరస్ ఉండొచ్చు, ఆ వైరస్ వీడికి సోకొచ్చు, వాడి వల్ల ఆ ఫ్యామిలీకి సోకొచ్చు, ఆ ఫ్యామిలీ వల్ల మరికొంతమంది రిలేటివ్స్కి సోకొచ్చు। సో ఇలా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి। ఇంత ఆలోచించారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, వీటి గురించి మాట్లాడారు కానీ ఒకరు కూడా ఈ రూట్లో ఆలోచించలేదని నేను అనుకుంటున్నాను। మరి ఒక్కసారిగా లాక్డౌన్ తీసేయడం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి। తిరుపతి వెంకన్న స్వామి దగ్గర కూడా ఇంత పెద్ద లైన్ ఉండదు। ప్రభుత్వానికి ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ వైన్ షాప్ని తెరవడం జరిగింది। సో దాని ద్వారా వచ్చే పర్యవసానాలు దాని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఇంకా ముందు ముందు తెలుస్తుంది। వైరస్ అన్నది ఇప్పటి వరకు చాలా వరకు గ్రీన్ జోన్స్లో లేదు అంటున్నారు, బట్ గ్రీన్ జోన్లో ఉండే వాళ్ళకు కూడా తాగాలనిపిస్తుంది కదండి, సో వాళ్ళు కూడా వెళ్లాల్సి వస్తుంది। తాగిన ప్రతి ఒక్కరికి వైరస్ టెస్ట్ చేసి ఏమైనా ఇంటికి పంపిస్తారా? పంపించరు కదా, కాబట్టి ఈ ప్రాబ్లం ఎంతవరకు వెళ్తుందో చూడండి। మరొకటి ఏంటంటే చాలా ఏమంటారు కడుపు పేదవాళ్ళు కూడా ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు తాగడానికి వెళ్తున్నారు। సో తాగడానికి వెళ్ళడం వలన వాళ్ళ ఒక్కరికే నష్టం కాదు, ఇక్కడ చాలామందికి నష్టాలు అవుతాయి, కాబట్టి సడలింపు చేశారు బాగానే ఉంది, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా దారుణంగా ఉంటుందని మాత్రం అనిపిస్తున్నది। ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదండి, చాలా గొప్ప పని చేశారు, చాలా అవసరమైన పని చేశారు, చాలా ముఖ్యమైనటువంటి పని ఇది। సో దీనివల్ల అసలు స్టే హోమ్ స్టే సేఫ్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది। అరే నాకు తెలిసి 100 రూపాయలు పెట్టాల్సిన కాస్ట్ దగ్గర కూడాను ఈరోజు 1000 రూపాయలు పెట్టుకుంటున్నారు, అంటే 1000 రూపాయలు పెట్టి కొనడానికి కూడా డబ్బులు ఉంటున్నాయి అంటే ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని విపరీతమైనటువంటి ధనికులు ఉన్నట్టే, అసలు చాలా వెల్ సెటిల్డ్ ఉన్నారు అందరూ కూడాను, కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, గవర్నమెంట్కి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। దీనివల్ల వచ్చే పర్యవసానాలు దీనివల్ల కుటుంబాలు ఎన్ని నాశనం అవుతాయో ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుందో ముందు ముందు మనం చూస్తాము। స్టే హోమ్ స్టే సేఫ్ అనే మాట ఇంకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు। Thank you.